నంది మల్లయ్య పల్లెలో వెలసి నట్టి తండ్రి దేవ కరుణామయుడు నీవేలే, మా బ్రహ్మయ్య కరుణించే దేవుడు నీవేలే. కలియుగమున జరిగే వింతాలెన్నో చెప్పినావు కలియుగ వరదుడు నీవేలే, మా బ్రహ్మయ్య కలియుగ వరదుడు నీవేలే. కంది మల్లయ్య పల్లెలో వెలసి నట్టి తండ్రి దేవ కరుణామయుడు నీవేలే, మా బ్రహ్మయ్య కరుణించే దేవుడు నీవేలే. బనగాన పల్లిలోన అచ్చమ్మ ఇంటిలోన గోవులను మేపినావు గోపాలుడైనావు. బనగాన పల్లెలోన అచ్చమ్మ ఇంటిలోన గోవులను మేపినావు గోపాలుడైనావు. రవ్వాల కొండ చేరినావు మా బ్రహ్మయ్య గోవుల గెర్రల నిలిపినావు. రవ్వాల కొండ చేరినావు మా బ్రహ్మయ్య గోవుల గెర్రల నిలిపినావు. కంది మల్లయ్య పల్లెలో వెలసి నట్టి తండ్రి దేవ కరుణామయుడు నీవేలే, మా బ్రహ్మయ్య కరుణించే దేవుడు నీవేలే. నీటితోటి దివ్వెలను వెలిగించినావు నీవు, చచ్చిన మనిషినైతే బతికిస్తివయ్యా తండ్రి. నీటితోటి దివ్వెలను వెలిగించినావు నీవు, చచ్చిన మనిషినైతే బతికిస్తివయ్యా తండ్రి. సిద్ధయ్యను శిష్యునిగా చేసి ఓ బ్రహ్మయ్య ఎన్నో మహిమలు చూపినావు. సిద్ధయ్యను శిష్యునిగా చేసి ఓ బ్రహ్మయ్య ఎన్నో మహిమలు చూపినావు. కంది మల్లయ్య పల్లెలో వెలసి నట్టి తండ్రి దేవ కరుణామయుడు నీవేలే, మా బ్రహ్మయ్య కరుణించే దేవుడు నీవేలే. పోలేరు తల్లి తోటి నిప్పును తెప్పించావు, అజ్ఞానమును బాపి జ్ఞాన జ్యోతి వయ్యినావు. పోలేరు తల్లి తోటి నిప్పును తెప్పించావు, అజ్ఞానమును బాపి జ్ఞాన జ్యోతి వయ్యినావు. అందాకారము బాపేవు ఓ బ్రహ్మయ్య ఆది అంతాము నిలిచేవు. అందాకారము బాపేవు ఓ బ్రహ్మయ్య ఆది అంతాము నిలిచేవు. కంది మల్లయ్య పల్లెలో వెలసి నట్టి తండ్రి దేవ కరుణామయుడు నీవేలే, మా బ్రహ్మయ్య కరుణించే దేవుడు నీవేలే. నమ్మిన భక్తులకు నారాయణమూర్తి వై, శరణన్న వారికెల్లా శివదేవుడవు నీవై. నమ్మిన భక్తులకు నారాయణమూర్తి వై, శరణన్న వారికెల్లా శివదేవుడవు నీవై. కరుణించే భక్త వరదుడా ఓ బ్రహ్మయ్య కలియుగ కారణ జన్ముడా. కరుణించే భక్త వరదుడా ఓ బ్రహ్మయ్య కలియుగ కారణ జన్ముడా. కంది మల్లయ్య పల్లెలో వెలసి నట్టి తండ్రి దేవ కరుణామయుడు నీవేలే, మా బ్రహ్మయ్య కరుణించే దేవుడు నీవేలే. కంది మల్లయ్య పల్లె పుణ్యక్షేత్రమాయ, నీ దివ్య సన్నిధి భక్తుల పెన్నిది స్వామి. కంది మల్లయ్య పల్లె పుణ్యక్షేత్రమాయ, నీ దివ్య సన్నిధి భక్తుల పెన్నిది స్వామి. అనునిత్యం పూజలు నీకయ్యా ఓ బ్రహ్మయ్య చేసిందూరావర్ణితుడా. అనునిత్యం పూజలు నీకయ్యా ఓ బ్రహ్మయ్య చేసిందూరావర్ణితుడా.
అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.